అమ్మో అయ్యో అమ్మో ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా? ఇది పొట్ట అనుకున్నావా, ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది. అమ్మా నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పెళ్ళాలా? రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ వాళ్ళన్న పాత దాసు దిగారు. సత్య నా వంక అదోలా చూసింది, నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్విక్కడే ఉండే. థ్యాంక్ యూ అక్క, వస్తానే. ఇలా జరుగుతుంది అనుకోలేదు. పెళ్ళా? అమ్మో కుదరదు, తత్వం రెండో పెళ్లికి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లే. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను. ఎరా బాగాడా, దేనికి ఒప్పుకున్నావా చెప్పా. ఊరుకో అమ్మా ఊరుకో, మా వారు పోలీసు, నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు, అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు, అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను, మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కిష్టయ్యా రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అప్పటినుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు డాక్టర్ గారు, ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా? లేకేమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు, నోచన నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడికే వస్తుంది. ఏమండి ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను, కాళ్ళు ఈ పళ్ళెల్లో పెట్టండి. చూసారటయ్యా, రై తీరా. పెట్టండి. పతి దేవాయ నమః, పాద పూజా వ్రతం ప్రారంభం.
వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా. మీరు కూడా మీ పెళ్ళాలు చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా? ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లైనా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ పరువు తీసావు కదా, అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో